నమస్కారం స్వాగతం ముందుగా మరికొన్ని గంటల్లో అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని మోదీ చేతుల మీదుగా సాగనున్న క్రతువు రామనామ స్మరణతో మార్మోగుతున్న ఊరు వాడ అయోధ్యకు తరలి వెళుతున్న అతిరథ మహారథులు విజయవంతమైన సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన భారీగా పెట్టుబడుల ఆకర్షణ మూసి ప్రక్షాళనపై అధ్యయనం రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే రాయితీలు ప్రోత్సాహకాలు సౌదీ అరేబియా కంపెనీలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం రెండు బస్సులు దగ్ధం మంటలాార్పిన అగ్నిమాపక సిబ్బంది అఖిలాండ బ్రహ్మాండ కోటి ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన మహాఘట్టానికి అయోధ్యాపురి సిద్దమైంది నూతనంగా నిర్మించిన భవ్య దివ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం మరికొన్ని గంటల్లో కన్నుల పండుగగా జరగనుంది ప్రధాని మోదీ సహా ఏడు మంది అతిథుల సమక్షంలో వేద మంత్రోత్సరణలు మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా ఈ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఈ మహోత్సవం కోసం శ్రీరామ జన్మభూమి అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అయోధ్యలో నూతనంగా నిర్మించిన భవ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఘడియలు సమీపించాయి అఖిలాండ బ్రహ్మాండ కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామాలయం ప్రారంభ మహోత్సవం మరికొన్ని గంటల్లో జరగనుంది ఈ నెల పదహారు నుంచి మొదలైన క్రతువులు కాసేపట్లో పరిసమాప్తం కానున్నాయి ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం అయోధ్యకు చేరుకుంటారు గతేడాది అక్టోబర్ లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తూ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వాన పత్రిక అందజేసింది ఈ ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు దిల్లీ నుంచి అయోధ్య చేరుకోనున్న ప్రధాని మోదీ విమానాశ్రయం నుంచి నేరుగా రామాలయ ప్రాంతానికి చేరుకుంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవంలో పాల్గొంటారు ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ ఓ ప్రకటన చేసింది బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువులో దేశంలోని నలుదిక్కులతో పాటు ఈశాన్య భారతానికి చెందిన పద్నాలుగు జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి దేశంలోని ఆధ్యాత్మిక మత విభాగాలకు చెందిన ప్రతినిధులు సహా వివిధ గిరిజన జాతుల ప్రతినిధులు దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు ఏడు వేలకు పైగా అతిథులు ఈ మహోత్సవానికి హాజరు కానున్నట్లు పిఎంఓ తెలిపింది ప్రాణప్రతిష్ఠ మహోత్సవం తర్వాత ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న శ్రామికులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నట్లు పీఎంఓ పేర్కొంది ఆ తర్వాత పునర్నిర్మించిన పురాతన శివాలయాన్ని సందర్శించి ప్రధాని మోదీ పూజలు నిర్వహిస్తారని వెల్లడించింది అయోధ్యలో నూతనంగా నిర్మించిన దివ్య రామమందిరాన్ని మందిరాన్ని జి ప్లస్ టూ పద్ధతిలో సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు ఆలయ సింహద్వారాన్ని తూర్పు దిక్కున ఏర్పాటు చేశారు మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో నిర్మించారు మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలతో నిర్మించారు ఆలయ స్తంభాలు గోడలపై హిందూ దేవుళ్ళు దేవతామూర్తులను చిత్రీకరించారు మొదటి అంతస్తులో ఉండే ప్రధాన ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు సింహద్వారం నుంచి ముప్పై రెండు మెట్లు ఎక్కి బాలరాముడి విగ్రహం ఉండే ప్రధాన ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది ఆలయంలో మొత్తం ఐదు హాళ్లున్నాయి వాటికి నిత్య మండపం రంగు మండపం సభా మండపం ప్రార్థనా మండపం కీర్తన్ మండపంగా నామకరణం చేశారు ఆలయానికి సమీపంలో సీతా బావి ఉంది ఇది పురాతన కాలం నాటిదని పిఎంఓ తెలిపింది ఆలయ కాంప్లెక్స్ కు నైరుతి దిక్కులో కుబేర తిల ఉంది జటాయువు విగ్రహం సహా పురాతన శివాలయాన్ని పునరుద్ధరించారు ఆలయం పునాదిని పద్నాలుగు మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ తో నిర్మించారు ఇది కృత్రిమ శిలను తలపించేలా ఉంటుంది ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదని పీఎంఓ ప్రకటించింది నేల నుంచి వచ్చే తేమ వల్ల ప్రమాదం లేకుండా ఆలయ నిర్మాణానికి రక్షణ కోసం గ్రానైట్ తో ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు ఆలయ సముదాయంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం నీటి శుద్ధి కర్మాగారం అగ్ని ప్రమాదాల నుంచి కాపాడే రక్షణ వ్యవస్థ స్వతంత్ర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారు దేశీయ సాంకేతికతను ఉపయోగించి సంప్రదాయ పద్ధతిలో అయోధ్య రామాలయాన్ని నిర్మించినట్లు పీఎంఓ వెల్లడించింది ఇప్పటివరకు రామమందిర నిర్మాణానికి పదకొండు వందల కోట్లు ఖర్చయినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్ చెప్పారు ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి మరో కు చెందిన అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన యాభై ఒక్క అంగుళాల ఎత్తైన బాలరాముడి విగ్రహాన్ని ఇప్పటికే గర్భగుడికి చేర్చారు కోర్టులు సహా పలు వివాదాల కారణంగా అనేక ఏళ్లుగా తాత్కాలిక మందిరంలోనే ఉన్న రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహాన్ని భవ్య మందిరంలోని నూతన విగ్రహం ముందు ప్రతిష్ఠించనున్నారు రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహం ఐదు నుంచి అంగుళాలు మాత్రమే ఉంటుందని ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగుల దూరం నుంచి భక్తులకు కనిపించదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్గిరి చెప్పారు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య రామాలయాన్ని రంగురంగుల పుష్పాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు మయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మంగళ వాయిద్యాల మధ్య నిర్వహిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ వాయిద్య కళాకారులు ఈ మహోత్సవంలో పాల్గొంటారని వివరించింది దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన యాభై సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం కర్ణాటక నుంచి వీణ తమిళనాడు నుంచి నాగస్వరం మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి మొత్తం రెండు గంటల పాటు మంగళ వాయిద్యాల కార్యక్రమం ఉంటుందని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది శ్రీరామ జన్మభూమి అయోధ్య కాషాయ జెండాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది అయోధ్యలో ఎటు చూసినా సీతాపతి కటౌట్లు చిత్రాలే దర్శనమిస్తున్నాయి రామయ్యను కీర్తిస్తూ విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అతిథులను ఆహ్వానిస్తూ పోస్టర్లు హోర్డింగ్లు వందలాదిగా వెలిశాయి మార్గ్ సరయు నది లతా మంగేష్కర్ చౌక్ లో రఘురాముడి కీర్తనలను ముద్రించారు దేశంతో పాటు ప్రపంచం నలుమూలల ఉన్న కోట్లాది మంది ప్రజలు ఈ మహోత్సవాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు అయోధ్య రామమందిరంలో రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు అయోధ్య బాట పట్టారు రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు సినీతారులు క్రీడాకారులు ఒక్కొక్కరుగా రామ జన్మ స్థలానికి చేరుకుంటున్నారు చిత్ర పరిశ్రమ నుంచి నటులు దర్శకులు సహా అయోధ్యకు వచ్చారు అయోధ్య రామమందిర ప్రారంభ మహోత్సవానికి ముహూర్తంగా సమీపిస్తున్న వేళ ఈ క్రతువుకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు అయోధ్య విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు ఇప్పటికే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు సినీ నటులు రజనీకాంత్ పవన్ కళ్యాణ్ అయోధ్యకు చేరుకున్నారు రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ బాలీవుడ్ సినీ దర్శకుడు మధుర్ బండర్కర్ నటి కంగనా రనౌత్ వివేక్ ఒబెరాయ్ రామజన్మ స్థలానికి చేరుకున్నారు ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా అయోధ్య వచ్చారు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏడు మందిని ఆహ్వానించగా అందులో ఐదు వందల ఆరు మంది లిస్ట్ ఏలో ఉన్నారు ఇందులో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు దౌత్యవేత్తలు న్యాయమూర్తులు పూజారులు ఉన్నారు అయోధ్య నగరం బహుళ స్థాయి భద్రతా వలయంలోకి వెళ్లింది ఉత్తరప్రదేశ్కు చెందిన ఏటీఎస్ కమాండోలు పోలీసులతో పాటు భారీగా సీఆర్పీఎఫ్ దళాలను మోహరించారు యాంటీ డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు పదివేలకు పైగా సీసీ కెమెరాలతో అణు అణువు పడుతున్నారు ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అయోధ్యకు రప్పించారు అటు ఢిల్లీలోనూ కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైన వేళ అయోధ్యా నగరం భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది ఉత్తర్ప్రదేశ్ పోలీస్ విభాగాలు ర్యాపిడ్ ఫోర్స్ ఫోర్స్తో పాటు పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలను రంగంలోకి దించారు పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను మోహరించారు సాధారణ దుస్తులు ధరించిన పలువురు పోలీసులు ప్రజల్లో కలిసిపోయి అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు వారికి రెండూ అంతకంటే ఎక్కువ భాషలు వచ్చని అధికారులు తెలిపారు అయోధ్యలో పదివేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అడువడువు జల్లెడ పడుతున్నారు మరింత నిఘా కోసం కొన్ని సీసీ కెమెరాల్లో కృత్రిమ మేధ ఏఐను వినియోగించినట్టు అధికారులు తెలిపారు డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను అయోధ్యకు రప్పించారు ఈ బృందాలు రసాయన అణుదాడులు భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కొనే విధంగా శిక్షణ పొందాయని అధికారులు తెలిపారు అయోధ్యకు దారితీసే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాసుల్లోని ప్రత్యేక రీడర్ కోడ్తో సరిపోలితేనే లోపలికి అనుమతిస్తున్నారు క్యూఆర్ కోడ్తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా డ్రోన్లను వినియోగిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో అలర్ట్ ప్రకటించారు సరయూ నది వెంబడి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో భద్రతను పెంచినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు భద్రత ఏర్పాట్లలో ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు అంతర్జాతీయ అంతరాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ భద్రత ఏర్పాటు చేశారు వివిధ ఆలయాలు మార్కెట్లలో బహుళాంచల భద్రత ఏర్పాటు చేశామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు హోటళ్లు అతిథి గృహాలు ధర్మశాలల్లో గస్తీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు సిఆర్పిఎఫ్ బలగాలను సైతం ప్రత్యాన్మాయంగా అందుబాటులో ఉంచారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గణతంత్ర వేడుకల కోసం ఎనిమిది వేల మందికి పైగా బలగాలను మోహరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనను పురస్కరించుకుని రాష్ట్రంలో పలుచోట్ల భక్తులు శోభాయాత్ర నిర్వహించారు ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు పలువురు వినూత్నంగా రామమందిర నమూనాలను తయారు చేసి భక్తిని చాటారు రామనామ స్మరణతో భారతావని పులకించిపోతోంది సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు ఇరవై వేల నాణ్యాలతో పది అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పుతో రూపొందించిన అయోధ్య రామమందిరం చూపరులను ఆకట్టుకుంటోంది జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ యువతి సీతారామాంజనేయ స్వామి చిత్రాలను రూపంలో వేసి అందరి దృష్టి ఆకర్షించింది రావి ఆకులపై ఆంజనేయుడి ఆకారం దేవతామూర్తులను తీర్చిదిద్ది నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీకి చెందిన ఓ యువతి న్యూస్ పేపర్లు ఫెవికాల్ సాయంతో అద్భుతంగా రామమందిర నమూనాన్ని తయారు చేసింది నిర్మల్ జిల్లా గాంధీ చౌక్ కు చెందిన నరసింహ అట్టబుక్కలు పాత క్యాలెండర్లు పత్రికలు కాగితాలతో అబ్బురపడేలా రామమందిరం స్తంభాలు గోపురాలను తయారు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీకి చెందిన పన్నెండేళ్ల బాలుడు థర్మాకోల్ సహాయంతో అయోధ్య రామ మందిరాన్ని తీర్చిదిద్దారు మంథని అయ్యప్ప దేవాలయంలో అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ శివరామకృష్ణ ముగ్గుతో సీతారాములను చిత్రీకరించారు సికింద్రాబాద్లోని హనుమాన్ దేవాలయానికి వచ్చిన సినీ నటి పూనం స్వామివారికి మగ్గంపై పట్టువస్త్రాలు నేసారు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ రాష్ట్రంలోనూ భక్తులు వేడుకల్ని నిర్వహించారు భద్రాద్రి ఆలయంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు మామిడి తోరణాలు పూలతో అలంకరించారు భద్రాచలంలో హిందూ పరిషత్ భజరంగ్ దళ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అభయాంజనేయ స్వామివారి ఆలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జయరాం జయరాం అంటూ భక్తులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ చేశారు సిద్దిపేట మహబూబాబాద్ లో శోభయాత్ర నిర్వహించారు హైదరాబాద్ తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ శివాలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తనిఖేళ్ల భరణి హాజరయ్యారు అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరులో భక్తులు రామనామ సంకీర్తనలు భక్తి గీతాలు ఆలపిస్తూ శోభయాత్ర నిర్వహించారు కాషాయ జెండాలను పట్టుకుని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు పురాతన వస్తువులు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి శతాబ్దాల నాటి నాణ్యాల గురించి తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది అలాంటి అరుదైన నాణ్యాలు సేకరిస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన వైకుంఠచారి శ్రీరాముడు వనవాసం నుంచి పట్టాభిషేక ఘట్టాలను తెలిపే నాణ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి వరంగల్ ఎల్లమ్మ బజార్కు చెందిన వైకుంఠచారి స్వర్ణకారుడు వారసత్వ వృత్తిని కొనసాగిస్తూనే దేశంలోని వివిధ ప్రాంతాలు తిరిగి పురాతన నాణేలు సేకరిస్తున్నారు శతాబ్దాల నాటి స్వదేశీ విదేశీ నాణ్యాలు సేకరించి పదిలంగా భద్రపరుస్తున్నారు బ్రిటిష్ కాలంలో ముద్రించిన నాణేలు కాకతీయుల కాలం నాటి ఘట్టాలను గుర్తు చేసే నాణేలు బంగారు వెండి నాణ్యాలు వైకుంఠచారి వద్ద కనువిందు చేస్తున్నాయి స్వయంగా రామభక్తులైన చారి వనవాసం నుంచి పట్టాభిషేకం వరకు రామాయణ ఘట్టాలను తెలియజేసే అపురూపమైన నాణ్యాలు సేకరించి తన ఆసక్తిని చాటుకుంటున్నారు పురాతన నాణేలనే కాకుండా వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను పోస్టల్ స్టాంపులను సైతం వైకుంఠచారి భద్రంగా దాచుకున్నారు ఇరవై ఐదేళ్ల నుంచి దాదాపు పదివేల నాణేలు చేశానని తెలియజేశారు పాఠశాలలో ప్రదర్శనకు పెడుతూ విద్యార్థులకు చరిత్రను వివరిస్తున్నారు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నాణ్యాలు చూసుకుంటే రామాయణం మహాభారతం ఇతిహాసాల నుంచే చాలా వరకు పదహారు జనపదాల నుంచి వచ్చిన పేర్లను చూసుకుంటే కూడా ప్రతిలో రామాయణం ముడిపడి ఉంటుంది పర్టికులర్గా రామాయణం గురించి సిరీస్లో రామేశ్వరం నుంచి బాంధార వారు అన్నిటి మీద రాముడు కృష్ణుడు భారతం ఇండియా గొప్పదానం గురించి చెప్పిన నాణ్యాలు ఎన్నో అపరూపమైన నాణ్యాలు మనం చూడడం జరిగింది ఇట్లాంటి కలెక్షన్ చాలా వరకు చేయడం జరిగింది కూడా మన చరిత్ర కూడా చాలా అపరూపమైన చరిత్ర ఉంది శాసనాల ద్వారా కాకుండా ఈ నాణ్యాల కూడా నిర్మించడం జరిగింది నాణ్యం అనేది గవర్నమెంట్ అనేది ఏదో సింపుల్ గా నాణ్యం రిలీజ్ చేయనుండదు ఇప్పుడు మొన్న డెబ్బై ఐదు సంవత్సరం ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు ఆజాదీకా అమృతోత్సవం ఒక నాణ్యం వచ్చింది అది ముందు తరాలకు కూడా ఒక యాభై సంవత్సరాల తర్వాత కూడా అది కూడా ఒక నాణ్యం అరుదైన నాణ్యం అవుతుంది అన్నట్టు ఇలాంటి కొన్ని నాణ్యాలు చరిత్రక ఆనవాళ్ళుగా మిగులుతాయి అన్నట్టు భవిష్యత్తులో మరిన్ని నాణేలు సేకరించి గత వైభవాలను నేటి తరానికి తెలియజేయాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు తర్వాత నా ముందు తరాలకు కూడా నా వారసత్వంగా ఈ నాణ్యాలు నేను వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి నాణ్యాలు చాలా మంది దగ్గర ఇంకా కలెక్షన్లో ఉన్నాయి వీటికి అపురూప ఆధారణ రావాలని ముందు తరాలకు ఇట్లాంటి నాణ్యాల గురించి భద్రపరచుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా మహాపూజల సందర్భంగా స్వామి అభిషేకానికి అవసరమయ్యే గంగాజలం కోసం మెసరం వంశస్థులు కాలినడకన బయలుదేరారు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని మురాడి ఆలయం వద్ద ప్రత్యేకంగా మెసరం వంశం పటేల్ వెంకటరావు అధ్యక్షతన సమావేశమయ్యారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మెసరం వంశస్థులతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా హాజరయ్యారు నాగోబా పూజలకు అవసరమయ్యే గంగాజలం కోసం కలశాన్ని గర్భగుడి నుంచి బయటకు తీసి ప్రత్యేక పూజలు చేశారు నూట ఎనిమిది మంది వంశస్థులు పాదయాత్రగా వెళ్లారు పటేళ్లు మెశ్రం చిన్ను పూజారులు కోసం కోసేరావు హనుమంతరావు ప్రధాన్ దాదేరావు కోత్వాల్ తిరుపతి మెశ్రం వంశస్థులు పాల్గొన్నారు విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు వారం రోజుల పాటు దావోస్ లండన్ దుబాయ్ లో సీఎం రేవంత్ బృందం పర్యటించింది ఈ నెల పద్నాలుగున ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళిన సీఎం పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రపంచ దేశాలకు చెందిన పారిశ్రామిక పేత్తలతో చర్చించారు సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మూసి పునరుజ్జీవం అభివృద్ది కోసం ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో లండన్లో థేమ్స్ నది అభివృద్దిపై అధ్యయనంతో పాటు ప్రవాస భారతీయులను కలిశారు నిన్న దుబాయ్కి వెళ్లి మూసీ పరివాహకంలో అభివృద్ది సుందరీకరణ పనుల కోసం అంతర్జాతీయ మాస్టర్ ప్లాన్ అభివృద్ది సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు మూసీ సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు పెట్టుబడులకు తెలంగాణ రాష్టం అనువైందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ఆయన జడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు సౌదీ యువరాజ్ ప్రత్యేక కార్యాలయ జనరల్ డైరెక్టర్ మహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయస్ తో పెట్టుబడులపై చర్చించారు రాష్ట విధానాలు ఐటీ పరిశ్రమలకు అందిస్తున్న సహకారాన్ని వివరించారు సౌదీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చొరవ తీసుకోవాలని శ్రీధరబాబు విజ్ఞప్తి చేశారు ఆరాంకో సంస్థ ప్రతినిధులను మంత్రిని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చించారు అన్ని రకాలుగా మద్దతిస్తామని శ్రీధర్బాబు హామీ ఇచ్చారు ఆల్ షరీఫ్ గ్రూప్ హోల్డింగ్స్ సంస్థ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సెట్కో క్యాపిటల్స్ జడ్డా ఛాంబర్స్ సవోలా గ్రూప్ సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ ప్రతినిధులతో సమాలోచనలు జరిపారు పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు రాయితీలు ప్రోత్సాహకాలు కల్పిస్తామని తెలిపారు రాష్టంలో నిరంతర విద్యుత్ పుష్కలమైన నీటి లభ్యత నాణ్యమైన మానవ వనరులు మౌలిక సదుపాయాలు మెరుగైన కనెక్టివిటీ ఉన్నాయని వివరించారు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు ఖమ్మం కొత్త కలెక్టరేట్లో పాలేరు నియోజకవర్గ అభివృద్ది పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు యంత్రాంగం జవాబుదారీతనంతో పనిచేయాలని ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగేలా నడుచుకోవాలని కోరారు వైద్యులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలన్నారు తాను ఆకస్మిక తనిఖీలు చేస్తానని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ప్రతి జిల్లా కేంద్రాలలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఎల్బీ స్టేడియంలో మాజీ ఎంపీ బి హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన నలభై మూడవ రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా అండర్ నైన్టీన్ టీ ట్వంటీ క్రికెట్ ఛాంపియన్షిప్స్ ముగింపు ఉత్సవాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు గ్రామీణ యువకుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు తీసేందుకు ప్రతి ఏటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామన్న విహెచ్ ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన జట్టుకు కప్ను అందజేశారు ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఆయన గారి కోరిక తీర్చేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని కంటిన్యూగా ఇన్ని సంవత్సరాలు నడిపినటువంటి హనుమంతరావు గారి కోరిక తీర్చడం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వచ్చినటువంటి క్రీడాకారులందరికీ ఇన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి హనుమంతరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభుత్వ పక్షాలు కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు జీవో మూడు వందల పదిహేడు అంశాన్ని పరిష్కరించాలి తప్ప తెగతింపులు చేసుకోవద్దని ఆచార్య కోదండరావు స్పష్టం చేశారు గత ప్రభుత్వం ఈ సమస్యను విస్మరించింది కాంగ్రెస్ సర్కార్ గుర్తించిందని పేర్కొన్నారు హైదరాబాద్ ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మూడు వందల పదిహేడు జీవో బాధితుల ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘం నాయకులు సమావేశమయ్యారు స్థానికత మా జన్మ హక్కు అనే నినాదంశ జరిగిన ఈ సమావేశంలో అన్ని శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు జిల్లాల్లో ఉన్న మొత్తం పోస్టులకు అక్కడ కేటాయించే పోస్టులకు వ్యత్యాసం ఉందని ఇదే ప్రధాన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఒక్క సమస్యను అధిగమిస్తే చాలా మందిని చాలా చోట్ల నియమించుకునే అవకాశం ఉందన్నారు డిమాండ్ ఉన్న తొమ్మిది జిల్లా కేంద్రాలను ప్రతి ఒక్కరూ కోరుకోవడం ప్రధాన సమస్యగా జీవో సమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారన్నారు జూన్ రెండులోగా ఉద్యోగస్తులకు స్థానికత లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పని ఉడగొట్టుకోవాలి కానీ తెగదింపులు కావద్దు వాళ్ళ మనసులో అభ్యంతరాలు ఏమున్నాయి అనేది కూడా తెలుసుకుంటున్నాం ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళని గెలుకోటం మంచిది కాదు అది శత్రువులను పెంచుకున్నట్టు అవుతుంది కానీ శత్రువులను తగ్గించుకున్నట్టు కాదు మరి నష్టం జరిగింది వాస్తవం నేటివిటీని గుర్తించకపోవటం కూడా ఒక సమస్య సమస్యకు మనం ఒడుపుగా ఒక సమాధానం అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళకు సాధ్యమవుతుంది వాస్తవానికి సమస్య ఎక్కడ వస్తుందంటే ఒక జిల్లాలో ఉన్న పోస్టులకి అక్కడ ఎల్లకేట్ చేయాల్సినటువంటి పోస్ట్లకి మధ్యన వ్యత్యాసం జిల్లా టోటల్ స్ట్రెంత్ వంద ఉంటే డెబ్బై చెప్పి ఒక షరతు విధించారు ఈ ఒక్క షరతును షరతు మినహాయించగలిగితే ఎల్లకబుల్ స్ట్రెంత్ యాక్చువల్ స్ట్రెంగ్ కు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తొలగించగలిగితే చాలా మందిని చాలా చోట్ల అకామిడేట్ చేసుకోవచ్చు ఎక్కువ మంది టీచర్లే దీంట్లో నష్టపోయినరు ఒక కొత్త జిల్లాలో ఇంకొక జిల్లాకు సంబంధించిన రెండు మండలాలు యాడ్ అయితే ఆ జిల్లా వాళ్ళందరికీ ఈ జిల్లాలో ఆప్షన్ ఇచ్చారు అది ఒక సమస్యను సృష్టించింది ఇట్లాంటి సమస్యల కారణంగా ఇప్పుడు ఇది చిక్కుముడి అయి కూర్చున్నది అవసరమైతే సూపర్ న్యూమరీ క్రియేట్ చేస్తే ఇరవై నాలుగులో వేకెన్సీలను ఇరవై నాలుగులో రిటైర్మెంట్ల తర్వాత వచ్చే వేకెన్సీలను కూడా కలుపుకొని అప్పుడు మనము ఇవి చాలా వరకు పరిష్కరించు వచ్చునేమో అనేది నాకున్న ఆలోచన సామాన్య ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణించే పరిస్థితిని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త విధానాలతో ప్రయత్నిస్తుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేకంగా వరంగల్ కొత్తగూడెం ఆదిలాబాద్ విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంపై చొరవ చూపాలన్నారు బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఎయిర్ షో ముగింపు సందర్భంగా సందర్శించిన దత్తాత్రేయ విమానయానం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎయిర్ షో నిర్వహించారని తెలిపారు ఈ ఎయిర్ షో కార్యక్రమం సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజల్లో విమానయానం గురించి వాళ్లకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడానికి ఈ ఎయిర్ షో ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం కొత్త కొత్త విధానాలతోటి ఈ యొక్క ఉన్నటువంటి రీజనల్ ఎయిర్పోర్ట్స్ తయారు చేసి ఎక్కువ మంది సామాన్యమైన ప్రయాణికులు కూడా విమానాల్లో ప్రయాణం చేసే పరిస్థితి రావాలని దానికి తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ప్రతిరోజు విమానాల్లో ప్రయాణం చేసేవాళ్ళు ఈ రోజు రెండు వేల పద్నాలుగులో అది సుమారుగా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల వరకు పెరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద సంఖ్యలో పెరుగుతుంది మోడీ గారు కూడా ఒకటే విషయం చెప్పారు స్లిప్పర్స్ వేసుకునే సామాన్యమైన వ్యక్తి కూడా విమానంలో ప్రయత్నం చేయాల ప్రయాణం చేయాలనేదే నా సంకల్పం అని ప్రధానమంత్రి అన్నారు సాలార్జంగ్ మ్యూజియంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు దశాబ్దాలుగా సాలార్జంగ్ మ్యూజియం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే దీంతో తాజాగా యూరోపియన్ మార్బుల్ యూరోపియన్ బ్రాంజ్ బిర్రీవేర్ ల్యాంప్ రాళ్లతో తయారు చేసిన భారతీయ విగ్రహాలకు సంబంధించిన గ్యాలరీలను ఏర్పాటు చేశారు రాయితో చెక్కిన శిల్పాలు కళ్లు మిరుమిట్లు గొలిపే ల్యాంపులు పాలరాతి శిల్పాలు చూడముచ్చటగా కొలువుదీరి వీక్షకులను మరింత ఆకట్టుకోనున్నాయి కొత్తగా కొలువుదీరిన ఐదు గ్యాలరీలను సందర్శించిన కిషన్ రెడ్డి ఆయా విగ్రహాల విశేషాలను మ్యూజియం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాముఖ్యత కూడుకున్నటువంటి మ్యూజియము మన హైదరాబాద్ నగరంలోని సాలార్జం మ్యూజియం అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి కళాకృతులు మరి మన దేశం యొక్క సంస్కృతి సంపదను భావితరాలకు అందించేటువంటి ప్రయత్నము మ్యూజియం ద్వారా జరుగుతున్న విషయం ఎందుకంటే తెలుసు ఈరోజు ఈ మ్యూజియంలో ఐదు కొత్త బ్లాకులను ఈరోజు ప్రజలకు డెడికేట్ చేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల మరి అనేక సంవత్సరాల క్రితము ఈ యొక్క మ్యూజియం ప్రారంభించినప్పటికీ మరి ఈరోజు కొత్త బ్లాక్స్ ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నము ఈరోజు చేయడం జరుగుతుంది వికారాబాద్ జిల్లా చౌదపూర్లో అంగన్వాడీకి చెందిన కోడిగుడ్లను ఓ వ్యక్తి బహిరంగ మార్కెట్లో అమ్ముతూ స్థానికులకు చిక్కాడు చిన్నారులు బాలింతలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లను మార్కెట్లో ఐదు రూపాయలకు ఒకటి చొప్పున అమ్ముతూ ఉండడం స్థానికులను విస్మయానికి గురిచేసింది కోడిగుడ్లపై ప్రభుత్వ ముద్ర ఉన్నా భయం లేకుండా విక్రయిస్తూ ఆ వ్యక్తి సొమ్ము చేసుకుంటున్నాడు కోడిగుడ్లు ఎక్కడవని ప్రశ్నిస్తే సంగారెడ్డి జిల్లా తూఫరానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఇచ్చాడని చెబుతున్నాడు వెంకటేష్ ఎవరని ప్రశ్నిస్తే అంగన్వాడీ సెంటర్లకు కోడిగుడ్లు సరఫరా చేసే వాహనం డ్రైవర్ అని వెల్లడించారు బాలింతలు చిన్నారులకు కోడి గుడ్లను పక్కదారి పట్టిస్తున్న వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి అంగన్వాడి గుడ్లు ఏ గుడ్లు అమ్ముతాడు అనేది జనాలు ఎవరు కనిపెడి చూడలేరు షాప్ల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ఇన్నల పొడితే డోర్ టు డెలివరీ చేస్తుండు ఇప్పుడు మేము గుడ్లు కావాలని వచ్చినాము కొనుక్కుందామని చూస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి స్టాంప్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు ట్రైలు గుడ్లు ఉన్నాయి ఈ గౌరవముతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంగన్వాడీకి ఏవే వస్తువులు అయితే వస్తున్నాయో అటువంటి వస్తువులన్నీ ఇదే విధంగా ప్రజలకు చెందకుండా పిల్లలకు చెందకుండా పిల్లలకు సరైన పౌష్టికాహారం అందకుండా మార్కెట్లో వాళ్ళ ఏజెంట్ల ద్వారా అమ్ముకుంటున్నారు ములుగు జిల్లా మేడారం మహాజాతర సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని చేపట్టారు ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో అంకిత జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు ప్లాస్టిక్ వాడొద్దు కాటన్ బ్యాగ్లే ముద్దు అంటూ నినాదాలతో విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు ఖమ్మం జిల్లా ఏనుకూరులో నక్షత్ర అనే ట్రాన్స్ జెండర్ ను ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విసనపేటకు చెందిన అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరిద్దరికీ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ట్రాన్స్ జెండర్లు ఏనుకూరు మండలంలోని గార్లగొడ్డ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా పెళ్లి చేశారు నందు నక్షత్రాలు కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రేమించుకున్నారు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుని ట్రాన్స్ జెండర్ సంఘం సభ్యులకు తెలపగా వారు దగ్గరుండి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు మాది కొత్త కూడా అమ్మాయిది వచ్చేసి ఏనుకూరు అబ్బాయిది వచ్చేసేమో త్రీ ఇయర్స్ గా లవ్ చేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ లవ్ అనమాట అబ్బాయి వాళ్ళ తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పారు కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు అబ్బాయి ఏం చేసారు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అబ్బాయి అమ్మగా అన్ని నేను చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా వాళ్ళని ఎవరు కూడా సరే మనీ కోసం చేసి త్రీ ఫోర్ డేస్ తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ లవ్ చేసి వాడుకున్నారు సార్ అలా ఏం మన మనందు ఇద్దరం కలిసాము ఇలా డిసిషన్ తీసుకున్నాము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు తర్వాత ఫళిని గురు గారి దగ్గర రాసే అమ్మగారి దగ్గర వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసుకొని తన ఇష్టం ఇష్టపూర్వంగా వచ్చినప్పుడు నాకు ఎవరు రెంట్కి ఇవ్వలేదు స్టేషన్ కంప్లీట్ ఇచ్చారు అలాగే వద్దన్నారు బహిష్కరించారు నేను దండం పెట్టి ఈ ఊర్లో ఒక రెండు నెలలు రెంట్కున్నాక నర్సమ్మ అనే ఆవిడ ద్వారా నేను ఈ ఊర్లో రెంట్కున్నాను ఎస్ఏ గారు ఒక రెండు నెలలు చూసి ఈ అమ్మాయి బాలయ్యత పంపించేద్దాం అనుకున్నాను అదే నా మీద పంపిచ్చిన ఆ కాలనీ వాసులు ఇప్పుడు నన్ను ఒక దేవతలా చూస్తున్నారు అంటే నా బిహేవియర్ మేము మనుషులమే అండి మాకు మనస్తత్వం ఉంటుంది మమ్మల్ని ప్రేమించి కేవలం మనీ కోసం వచ్చి కేవలం మనీ పర్పస్ వాళ్ళని చూస్తాం నాకు అంత ముందు ఒక లవ్ ఉంది అతను కేవలం మనీ పర్పస్ యూజ్ చేసుకున్నాడు కానీ ఈ అబ్బాయి నాకు అతను పరిచయం అయ్యి వెళ్ళిపోయాక ఈ అబ్బాయి పరిచయం అయ్యండి నా గురించి అన్ని తెలిసి అన్నీ మాట్లాడుకొని తనే కష్టపడి కూలి పని చేసి తన డబ్బులు తీసుకొచ్చి నాకు వాళ్ళ పేరెంట్స్కి ఆఫ్ పాఫ్ కేర్ చేస్తూ నాతో ఉంటున్నాను నేను ఈ అబ్బాయిని నమ్మి నా జీవితంలో రాణించాను మేము ముందు ముందు భవిష్యత్తులో ఒక పాపను డొనేట్ చేసుకొని ఇదే ఏం కూ ఇల్లు కట్టుకొని మా గురుగారితో నిలబెడతాను సాధారణంగా మనుషులకు జంతువులకు పక్షులకు వేప చెట్టుకు రావి చెట్టుకు వివాహాలు జరిపిస్తూ ఉండటం చూస్తుంటాం కానీ తోటలోని మొక్కలకు సైతం ఓ రైతు వివాహం జరిపించారు తాను సాగు చేసిన పంట మొదటిసారిగా పక్వానికి రావడంతో తోటలో ఉన్న మొక్కలకు ఘనంగా వివాహం జరిపించాడు వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లికి చెందిన రైతు సత్యనారాయణ తన ఏడెకరాల వ్యవసాయ భూమిలో బత్తాయి తోటను సాగు చేస్తున్నాడు మొక్కలకు వివాహం జరిపిస్తే అధిక ఫలసాయం వస్తుందని పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని పాటించి తోటలో ఉన్న మొక్కలకు పేద మంత్రాలతో పెళ్లి జరిపించారు పెళ్లి వేడుకలను వచ్చిన వారందరికీ మంచి విందును సైతం ఏర్పాటు చేశారు బత్తాయి తోట ఈ సంక్రాంతి టైంలో రావడం నాకు శుభ సూచకం ఒక మగ చెట్టుకు ఆడ చెట్టుకు ఫలాలు కాసేదానికి దానికి ఒక పెళ్లి రూపకంగా చేసి పెద్ద మనుషులు ఆ రోజు గతంలో పెట్టిన ఆనావాయితీ పెద్ద మనుషులు ఆనావాయితీ పాటిస్తూ నేను కూడా మా బంధువులు నా మిత్రులు అందరూ దొరుకువచ్చి ఈ శుభ సూచకంలో ఈ పెళ్లిని జరపడం జరిగింది గతంలో కూడా ఈ థర్డ్ ఫోర్త్ ఇయర్ ఐదు ఆరు సంవత్సరాలు కూడా ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది ఈ లోక కళ్యాణం ఎట్లనో ఈ చెట్ల కూడా లోక కళ్యాణం అంటే ముప్పై నలభై ఏళ్ళు చెట్టు జీవితం ఇచ్చేది ఫలాలు ఇచ్చేది దీని భావించి నేను ఈ కార్యక్రమం ఇవ్వబడింది